బావి తిరుగుతామంట. మా చిన్న వరకు తోడి తోడి ఆ బావి మీద పడిపోయి ఉంటుంది, తిరుగుతాము. అట్టి సమయంలో గ్రామంలోకి వెళ్ళి మంత్రగాని తీసుకొస్తుంది కాకాని ఎంకమ్మ మెయిన్ అత్త. మంత్రగాడు పురుగు చేస్తాడు కొని తిరుగుతమ్మ తల్లి ఎడం పాదం తాకి అంతరం కడుతున్నాడు. అట్టి సమయంలో తిరుగుతమ్మ తల్లికి కళ్యాణం అయింది 7వ సంవత్సరం. తిరుపతమ్మ వచ్చిన 3 సంవత్సరాలే కలిసి వస్తుంది పెనుగంచి పిల్లల్లో. సుందరం వచ్చిన 3 సంవత్సరాలకు అణగారిపోతుంది వారి సంసారం. అప్పటికి తిరుపతమ్మ వయసు 13వ సంవత్సరం. రజావతి కాలేదు, భర్తతోనే కలిమాయ అడిగింది అమ్మ లక్ష్మీ తిరుపతాంబ. ఎప్పుడైతే ఆ ఎడంపాదందుకే అతను అంతరం కడుతున్నాడు, ఆ లక్ష్మీ తిరుపతమ్మ ఎలా ఉన్నది అన్నయ్య? కృషి చెట్ట ఒకటి పొంగిందో కాకాడి. ఆ మంత్రగాడి కృష్ణయ్య మూడు అంతరాలు ఏమిటి? ఒక్క అంతరానికి కూడా సమాధానం లేదు. ఆ వ్యాధి కుష్టి వ్యాధి ఆ రోజుల్లో తగ్గే మందులు లేవట. వెంకమ్మ గారు మంత్రం పెడుతున్నావు, దురాయకడుతున్నావు, నా కోడలిగా పురుగు చేష్ట తగ్గితే ఏమిటి? కోడలిగా పురుగు చేష్ట కాదమ్మా. కాదా? పెద్ద వ్యాధి సంభవించింది. పెద్ద వ్యాధి ఏమిటయ్యా? అమ్మ అని అడక ముందే అన్నం పెట్టి మహాతల్లి తిరుపతమ్మ. ఆమెకి ఏడు కోళ్ళు ఊడిపోయినా సీమ రక్తం కాలవలే కారుచడు. క్షణమైన వాసన వస్తుంది ఆ తిరుపతమ్మ తల్లి దగ్గర. బ్రతకదమ్మా, కోడలు ఇంకా బ్రతకదు. చూస్తాయ్యా ఏమిటయ్యా ఉంటుంది? కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి వచ్చింది. చూస్తాయ్యా నీకెంతో ధర్మైన ఇస్తాను ఆయన. కొడలికి ఆ కుష్టి వ్యాధి తగ్గే ముందు ఒక్కటే మందు సరగవేనైనా ఒక్కటే మందు గడ్డ పొడుగు చెరగ పారాగడి చేర్చుకోండి. అయ్యా గడ్డ పొలం సమకూర్చుకోండి. కిస్తయ్యా తిరుగుతమ్మ బ్రతకదమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఏడో మేడలో కుక్కి మంచంలో కూలిపోయి ఉంటుంది లక్ష్మీ తిరుపతమ్మ. ఇక్కడ నుండి కుష్టి వ్యాధి ప్రారంభం. చేసి నరసింహరావు గారు అమ్మవారు చీర జాకెట్ కట్టుకుని స్టేజ్ వస్తున్నారు.